श्री गुरुभ्यो नमः हरि ई ओम గురుతత్వం ఛానల్లో దేవిశ్రీ గురూజీ మీకు అందిస్తున్న మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం, విదియ, స్వాతి నక్షత్రం పూర్తయి విశాఖ నక్షత్రంలోకి అడుగుపెట్టాం. ఈరోజు సోమవారం. విశాఖ నక్షత్రాధిపతి చంద్రుడు, అంటే గురుచంద్ర యోగం. ఆ చంద్రమౌళీశ్వరుడి ఆశస్సులు మనకు ఉండాలని కోరుకుందాం. పరమేశ్వరుడి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నిత్యం ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. ఎంతటి శాంతపరుడో అంతటి ప్రళయ రుద్రుడు. వరాలివ్వటంలో భోలాశంకరుడు. అంతటి మహాశక్తివంతుడైన పరమేశ్వరుడి ఆశస్సులతో ఆరోగ్యాన్ని పొందేందుకు ఈరోజు ఉదయాన్నే ఓం జుం సహ మృత్యుంజయాయ నమః అని ప్రార్థించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. గురూజీ తెలిపే మరిన్ని మంచి విషయాల కోసం గురుతత్వం ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురూజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే, ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్టశక్తులు, చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టిలు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా, కీర్తి పురుషుడు. వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.